మీరు అదంతా తర్వాత చూద్దాం. ముందు తప్పించి బయట పడ. ప్రభు ప్రభు, సరలో శిల్పాచారి కనిపించట్లేదు. శిల్పాచారి కనిపించడం లేదా? ఇది విక్రముడి పని అయింటుంది. అంటే మనం చేసేదంతా తెలుసుకునే ఉంటాడు. ఉంటుంది ఉంటాడని ఊహాగానం చేస్తూ గుర్తుంటే మహారాజును కూడా విడిపిస్తాడు. అప్పుడు మన పని సర్వం జగన్నాథు. క్షణం వృధా చేసినా ఈయనగాచి నక్కల పాలు చేసినట్టు అవుతుంది. వెంటనే మహారాజును భుజంగానే వృద్ధి పదండి. ఏం మధుమతి, ఇప్పుడేమంటావు? ఇప్పటికైనా మా ప్రేమను అంగీకరిస్తావా? అంగీకరించను. ఏ, ఆ విక్రముని నిజస్వరూపం బయటపడిన తర్వాత కూడా ఆ విద్రోహిపై నీ ప్రేమ పోలేదా? నీ మనస్సు మార్చుకోలేదా? కిరీటి, ఒకసారి ఒక వ్యక్తిని ప్రేమించిన ఆడది ఇంకో వ్యక్తిని ప్రేమించలేదు. విక్రముడు నాకు ద్రోహం చేసిన నేను మాత్రం ద్రోహం చేయలేను, నా ఆత్మను వంచుకోలేను. మధుమతి, అది మాకు అప్రస్తుతం. నీవు మమ్మల్ని వివాహం చేసుకోవాల్సిందే. నిన్ను మా బాహుబంధాల్లో బంధించి నీ సౌందర్యాన్ని దిద్దుకోవాల్సిందే. ఈ కృత్రిమ వేషధారణ ఉపయోగించి మా తల్లి విషయంలో మా తండ్రిని, నా విషయంలో నిన్ను మోసం చేశారు. విక్రమ్, నన్ను క్షమించవు. ఈ చెంప మీద కూడా వడ్డిస్తేనే గాని. ఇప్పుడు ముందు మహారాజు గారిని, మీ తండ్రి గారిని ఎక్కడ బంధించారో తెలుసుకోవాలి. ఎక్కడ బంధించుంటారు? ప్రేమ పిచ్చిది ఉందిగా సుకన్య, దాని ద్వారా తెలుసుకుంటాను. ఎందుకైనా మంచిది, అవసరమైతే రావడానికి నువ్వు కూడా సిద్ధంగా ఉంది. ఏం ప్రేసి? నేను నాడు గుర్తుకొచ్చానమ్మా. క్షమించు సుకన్య, ఆ మధుమతి మాటలు నమ్మి ఆమెను మనసారా ప్రేమించాను. చివరికి నేనే అంతకుండా సాక్ష్యం చెప్పింది. ఇప్పటికైనా నిన్ను మనసారా ప్రేమిస్తున్న వాళ్ళెవరో తెలిసిందా? తెలుసుకోబట్టేగా నిన్నే వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చింది. అయితే నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నావా? చంపేపో, అంతో ఇంతోనా? ఎంతో ఘాటుగా ప్రేమిస్తున్నా. నువ్వెంత మంచి అడివి. మా ఇంటికి పంచదారతో చేసిన బూరెలున్నాయి, తినిపిస్తాను. బూరెలు ఎందుకు? పోనీ, పనస్సన్లున్నాయి, తిందు గాని. మధువులకి నీ పెదాలున్నాయిగా చాలు. ఏమిటా మాటలు? కాదు సుగ్గు, నిజం. నిన్ను చూస్తూ ఎంతకాలమైనా సరే ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది. తీరా చూసుకో. మనిద్దరం పొరపాటు చేస్తున్నాము. పొరపాట? మీ నాన్న నా మీద కత్తి కట్టాడు, మన పెళ్లికి ఒప్పుకోడేమో. మా నాన్న సంగతి నీకేం తెలుసు? నేను ఎంతో చెప్తే అంతే. ఇప్పుడు నేను ప్రాణాలు అడిగితే ప్రాణాలనే ఇచ్చేస్తాడు. మా నాన్న మన పెళ్లికి తప్పకుండా ఒప్పుకుంటాడు. మరి మా నాన్న ఒప్పుకోడే? అసలు సంగతి తెలియక ఇంకా మీ నాన్న గురించి ఆలోచిస్తున్నావు. అసలు సంగతి ఏమిటి చెప్పు. అదే విక్రమ్, మా నాన్న చిక్కాలు కొండసారి సలకెళ్ళాడు. ఎందుకో తెలుసా? తెల్లవారేలోగా మహారాజు మృతి తీయడానికి అన్నట్టు. చిక్కాలు కొండ చెరసాలు ఎక్కడుంది? అదే, ఇక్కడికి 4 గావణల దూరంలో తూర్పుగా ఎర్రకోనేరుంది. దాని పక్కదేగా చిక్కాలు కొండ చెరసాల. ఏమో నువ్వేదో ధైర్యంగా మాట్లాడుతున్నావు గానీ మీ నాన్న సంగతి నాకు అనుమానమే. గోయిందా? ఆ సంగతి నాకు వదిలేనే చూసుకుంటా. సరే, మీ నాన్న సంగతి చూసుకుని నన్ను వచ్చి కలుసుకుంటావుగా, వస్తా. నేను చేసుకొచ్చిన పని తెలుసుకున్న తర్వాత ఆ సంతోషంలో నువ్వేం చేస్తావో చూస్తాను. ఏం చేస్తావో చూస్తావుగా, మరి నేను చెప్పడం ఎందుకు? వస్తా. నువ్విటు నేనట్టు. నువ్వా? నేనే. నీ పాలిట్ యముణ్ణి ఎప్పటికైనా తెలిసిందా? మహారాజు ఏంటి చెవు చెప్పు. చెప్పడం ఎందుకు? నిన్ను కూడా ఆయన దగ్గరికే పంపిస్తా. Thank you.
ఇన్ని హెచ్చరికలు చేసినా తడిచిపోయి పెట్టాం, మళ్ళీ ఈసారి ధైర్యం చూపించి పెడుతున్నా. నీ ముఠాన్ని సర్వనాశనం చేశాక నిద్రపోని జాగ్రత్త. నేనంటే ఋషి పచ్చి తెలియని మొరటోండి అనుకో. వీళ్ళంత మంది మీసాలు మనిషి మొక్కలు ఉండరు. చెప్పమని ఎవడని చెప్పను, ఋషి బాగా ఉందని చెప్పమను. అరే మనుషులు కనబట్టలేదురా, నేనురా తమ్ముడు ఎర్ర బురుజుగడ కాపులో ఉండే కోట ఏంటి? చూడండి రా, ఎర్రగా బుర్రగా ఉండదు, కట్టుకుంటే బూటికి మాడిచి చంపుతుండదు రా, పులుపు ఉంటే కారం ఉండదు, కారం ఉంటే ఉప్పు ఉండదు. చూడండి రా. మీ అమ్మ బొబ్బట్టు కంటే నీ పెసరు అంటే సరి, ఎప్పుడు అప్పుడు తల్లి కానప్పుడు నిన్ను ఒప్పించడానికి మీరే చెప్పండి. సాటి సైనికుడిని అభిమానంగా ఆడి మాట చెప్పకండి. ఇగో పెసరెట్లు బొబ్బట్లు ఏమే కలిపానో ఎట్ట కలిపానో మీరే చూడండి. రుచికి రుచి శుచికి శుచి ఉన్నాయంటే ఆడిని కొట్టండి, లేదా నన్ను కొట్టండి. రే తమ్ముళ్ళు తినండి రా తినండి, పొట్ట నిండా తిని దాని నోటి నిండా గెడ్డెట్టండి రా. నవిలి మరీ పెట్టండి, నే కాదన్ను రుచి చూసి మీరు ఏ చేసినా నాకు సమ్మతం. నాకు సమ్మతం. పోట్లాడుకోకండి, మేము తిని తీర్పు చెబుతాంగా. తీసుకోండి తీసుకోండి పదండి. మీ విక్రముని ఆంతరంగిక మిత్రులు, మిమ్మల్ని విడిపించుకురమ్మని ఆయనే పంపించాడు. పదండి మహారాజా. ఇప్పుడు మా విక్రముడు ఎక్కడ? ఆయన ఎక్కడున్నా మీ హృదయాల్లోనే ఉంటాడు. పదండి మహారాజా. చూసారా డిండిమం గారు, మన సిపాయిలు ఎంత హుషారుగా పారాగాస్తున్నారా. యథారాజా తథాప్రజ, మన నాయకత్వంలో సిపాయిలందరూ మత్తుకు బాగా అలవాటు పడ్డారు. తాగి తాగి రాజ్యాన్ని ఈ గతికి తెచ్చారు. సర్వం జగన్నాథం. ఏం చేద్దాం,